हेलो चिचा वेलकम टू एयर फुड बाइट्स मन रेसीपी लिवर फ्राई एला चेसुकोवालो चूसेद्दाम अलागे मीरु फर्स्ट टाइम मा वीडियो चूस्तुन्नट्लयिते लाइक चेयंडि अलागे मी फ्रेंड्स एंड फैमिली मेंबर्स की शेयर चेयंडि सब्सक्राइब चेसुकोंडि मर्चिपोकुंडा కొద్దిగా ఆనియన్ మగ్గిన తర్వాత కరివేపాకు అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేగిన తర్వాత ముందుగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న లివర్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా లివర్ ని వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లివర్ లో నుండి వాటర్ మొత్తం పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా పసుపుని వేసి కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకొని ప్లేట్ ని క్లోజ్ చేసి వాటర్ మొత్తం పైకి వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇలా మధ్య మధ్యలో మూతను ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండాలండి. చూసారా కొద్ది కొద్దిగా వాటర్ అనేవి పైకి వస్తున్నాయి. చూసారా ఇలా వాటర్ మొత్తం పైకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత సరిపడ్డ కారం అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడి కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలాలు మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకొని ప్లేట్ ని క్లోజ్ చేసి మొత్తం కర్రీ దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ప్లేట్ ని ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండాలండి. అడగంట కన్న ఉంటది. ఇలా ఉడుకుతున్న సమయంలో ఉప్పు కారం ని చూసుకోండి. నాకైతే కొద్దిగా కారం తక్కువ అనిపిస్తుంది. కొద్దిగా కారం ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు అలాగే చూసి ఏమన్నా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవాలండి. చూసారండి ఇలా కర్రీ మొత్తం దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 2 మినిట్స్ ఉంచి సర్వ్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.